హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సాధారణంగా కొంతమంది క్రైస్తవ ప్రచారకులను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. చూసిన ప్రతిసారి కూడా నాలాంటి వాళ్ళకు ఒక ఆశ కలుగుతూ ఉంటుంది, ఇక ఇంతకు మించి వీళ్ళు దిగజారరు అని. కానీ ఆ నమ్మకాన్ని ప్రతిసారి కూడా దెబ్బేస్తూ, నీ అంచనా కందనంత స్థాయిరా మాది, మేము ఎంతకైనా దిగజారగలము అని నిరూపిస్తూ ఉంటారు కొంతమంది. ఆ కొంతమందిలో అందరికంటే ముందుండే వ్యక్తి మన రంజిత్ ఓఫిర్ గారు. ఎందుకంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమవుతుందని చెప్పేసి ఒక నానుడు ఉంది లోకంలో. కానీ ఇదేం విచిత్రమో, అబద్ధాన్ని చాలా కాన్ఫిడెంట్గా చెప్పి ఇదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు రంజిత్ ఓఫిర్ గారు. ఎందుకంటే మొన్న కొత్తకోటలో ఒక మీటింగ్లో మాట్లాడుతూ, ఆయన ఒక అరగంట మాట్లాడాడు, గంట మాట్లాడాడు తెలియదు, కానీ మన దగ్గరికి అయితే 2 బిట్లు వచ్చినాయి, 2 గంటలు 15 నిమిషాలే ఉంటాయి. కానీ ఈ 15 నిమిషాల్లో ఆల్రెడీ ఒక 10 నిమిషాలు దానికి సంబంధించి మనం ఉతికి ఇస్త్రీ చేయటం అయిపోయింది. కానీ ఇప్పుడు ఇంకో 5 నిమిషాలు బిట్ వచ్చింది. 5 నిమిషాల బిట్లో ఎన్ని మాటలు మాట్లాడారంటే, ఎంత దారుణంగా మాట్లాడారంటే ఒకసారి నా నోటితో నేను చెప్పలేను. అక్కడికి వెళ్ళే ముందు ఒకసారి మీరు ఆయన ఏమంటున్నారు చూడండి. ఆదాము నుండి పుట్టిన మానవ జాతి మొత్తం ఇప్పుడు భూమి మీద ఉంది, కానీ 100,000,000,000,000 బహ్వాస్ 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 అని చెప్తున్నాను నేను. చూశారు కదా, సనాతన ధర్మం అనేది ఏదో 1,00,000,000 సంవత్సరాలు అని చెప్పేసి మీరు చెప్పుకుంటారు, ఇదంతా బహ్వాస్ అని చెప్పేసి అంటున్నాడు ఆయన. అందుకే బహ్వాస్ అనేది ఎందుకు అనాల్సి వచ్చింది ఆయన అంటే, పాపం ఆయనకంట సృష్టి పుట్టి కేవలం ఆదాముతోనే మొదలైందట ఈ సృష్టి, మానవ సృష్టి. ఆదామే మొట్టమొదటి మానవుడట. ఆదాము మొట్టమొదటి మానవుడు అంటానికి ఈయన దగ్గర ఉన్న ఆధారం ఏంటో ఒకసారి చూడండి. ఆదామును దేవుడు చేసిన తర్వాత అక్కడి నుంచి పుట్టిన వాళ్ళు అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, ఇండియా అందరూ ఆదాము కంటే ముందు ఆదిమీ లేడు. అసలు ఆదిమీ అంటే ఏంటి తెలుసా? ఆదంక అవలాద్ అని అర్థం. ఆదిమీ ఆదంకే బచ్చే అని అర్థం. తెలియదు, అరే భాష అనేది తెలియాలి, శాస్త్రం అన్నది తెలియాలి, చరిత్ర అన్నది తెలియాలి. చూస్తున్నారు కదా, ఆదామే మొట్టమొదటి మానవుడు అంటానికి ఈయన దగ్గర ఉన్న కారణం ఏంటంటే, ఆదాం అంటేనే ఉంది, ఆదిమీ అనే పేరులోనే ఉందట, ఆదాంకే ఔలాద్, ఆదాంకే బచ్చే అని చెప్పేసి. అంటే ఆదాము ద్వారా పుట్టిన వాళ్ళు ఆదాము సంతతి వాళ్ళు కాబట్టి మనుషుల్ని ఆదిమీ అంటున్నారట. మరి ఇలా చెప్పే ఈయనకి ఆడవాళ్ళని ఔరత్తని ఎందుకు అంటున్నారో మరి ఆయనే చెప్పాలి. ఒకవేళ ఆదాము అవ్వని ఆవు రాతుకో అన్నాడా, లేకపోతే ఆవు రతికో అని ఏమన్నా అన్నాడా, అందుకని ఔరత్తని పిలుస్తున్నారా? ఈయన చెప్పే ఈ పిడివాదంతో చూసుకుంటే అది కూడా అదే అవ్వాలి. అలాగే హిందువులుగా మరి మేము కూడా చెప్తాం కదా, మానవులు అంటే ఏమిటి అంటే మనువు నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి. అదేవిధంగా కశ్యప ప్రజాపతి భార్యల్లో ఒక భార్య అయిన మను నుంచి వచ్చిన వాళ్ళు మానవులు అని కూడా చెప్తారు. మరి అదేవిధంగా మ్యాన్ అని కూడా అందుకే అంటున్నారు అని చెప్పేసి మేము అనొచ్చు. కానీ నీలాగా మేము ఆ ప్రచారాలు చేసుకుంటూ బతకాల్సిన అగత్యం మాకు పట్టల. ఎందుకంటే ప్రపంచంలో ఇన్ని భాషలు ఉండగా నువ్వు అన్నీ వదిలేసి ఓఫరు కేవలం హిందీలో వచ్చిన ఆదిమీ, ఆదిమీకే ముందు ఎవ్వరు లేరు, ఆదామే ముందు అని చెప్తున్నావే, ఏమన్నా వివరం సౌరం ఉందా? పెద్ద ఆయనవి వయసు వచ్చింది. ఆఫ్కోర్స్ వయసు అంటే రేవులో తాడి చెట్టుకు వచ్చింది, ఏట్లో గాడిదకి వస్తుంది అనుకో, అది వేరే విషయం. కాకపోతే ఇంగితో ఎంతో కొంత రావాలి కదా, ఎందుకంటే నిన్నెంతమంది నమ్ముతున్నారుగా, నమ్మే వాళ్ళల్లో ఒక్కడికన్నా బుర్ర ఉంటుంది అనుకోవాలిగా. ఆఫ్కోర్స్ ఇక్కడ నాకు ఇంకో డౌట్ వస్తుంది. ఇక్కడ మాకు జనరల్గా సామెత ఉంది, ఇనేవాడు విపి జాన్ అయితే చెప్పేవాడు జాకీ జాన్ అని చెప్పేసి, ఇక నుంచి నేను దాన్ని మానేసి ఇనేవాడు విశ్వాస్ అయితే చెప్పేవాడు ఓఫర్ అని చెప్పి అనాలి. అంత గొప్పగా చెప్తున్నావు, ఇంకోటి నువ్వు అంటావు, నాకు సనాతన ధర్మం అనేది గనక ఎప్పటి నుంచో ఉన్నది, 1,00,000 సంవత్సరాల క్రితమేది అని చెప్తూ ఏదన్నా ఒక్క ఆధారమే గనక మీరు ఇస్తే, ఆదాం కంటే ముందు నుంచే సృష్టి ఉందని ఆధారం ఇస్తే నేను గుండు కొట్టించుకుని మతం మారతా అంటాను. అన్ని చిలవలు పలవలు కల్పించుకొని కథలు కల్పించుకొని నువ్వు చెప్పుకున్నవి అది సత్యము కాదు అని అద్దంకి రంజిత్ ఓఫిర్ బల్ల గుద్ది మరీ చెప్తున్నాను. అని అద్దంకి రంజిత్ ఓఫిర్ బల్ల గుద్ది మరీ చెప్తున్నాను. కరెక్ట్గా కాదని నిరూపించగలవాడు ఎవడైనా ఉంటే నేను బతుకున్నంత వరకు రావచ్చు, నిరూపించవచ్చు. ఆన్ ద స్పాట్ నేను గుండు కొట్టుకొని మతం మారకపోతే అప్పుడు అడగండి. ఆన్ ద స్పాట్ నేను గుండు కొట్టుకొని మతం మారకపోతే అప్పుడు అడగండి. ఆన్ ద స్పాట్ నేను గుండు కొట్టుకొని మతం మారకపోతే అప్పుడు అడగండి. నువ్వు గుండు కొట్టించుకున్న అవసరం లేదు, బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ మాట నీటి మీద రాతా, నీకు తెలుసా విషయం. గతంలో హైందవ క్రైస్తవం పుస్తకం చర్చప్పుడు కూడా నువ్వు ఇదే మాటలు మాట్లాడావు, నా పుస్తకం తప్పని నిరూపిస్తే నేను హిందూ మతంలోకి వచ్చేస్తా అన్నావు. ఆ తర్వాత ఏమన్నావు, నాకు అలా అనిపించింది, నేను అలా రాశాను అని చెప్పేస్తున్నావు. ఇప్పుడు కూడా నువ్వు అదే మాట్లాడగలవు, అంతటి సమర్థుడు నువ్వు. నాకప్పుడు అలా అనిపించింది అంటావు, ఎందుకంటే నీకు ఎప్పుడు ఎలా అనిపిస్తే అలా మాట్లాడగలవు, ఏమనిపిస్తే అది మాట్లాడగలవు. ఎందుకంటే ఇంటానికి ఒక బ్యాచ్ ఉందిగా, ఈయన కానుకలు ఇస్తానికి మురిసిపోవటానికి వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు చాలు నీకు. ఇక నీకు గడ్డి పెట్టే క్రమంలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం.
ఏది ముందుంది? ఆదాము కంటే క్రీస్తు కంటే పూర్వం 3000 సంవత్సరాలకి ముందు అసలు ఏమీ లేదు. క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల క్రితం అంటే ఏంటో తెలుసా? నిమ్రోదు బాబోలు చర్చ నిర్మాణం చేస్తున్నప్పటి కాలం అని చెప్పేసి చెప్పావు. వినటానికి బాగుంది కానీ రబ్బాయ్, నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి. క్రీస్తుకు పూర్వం 3000 దాకా వెళ్ళావు కానీ క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల వరకు వెళ్తే నువ్వు అక్కడ మోషే అని ఒక పాత్ర వచ్చి ఇదిగో ఈతను యెహోవా మన పితరుల దేవుడు అని చెప్పుకునేదాకా యెహోవా అంటే ఎవరో మీ వాళ్ళుగా తెలవదు, ఏడ్చేద్దరు మరి. నవ్వు పోదురు కాక నాకేటి సిగ్గును మాకనిపిస్తుంది కానీ నీకు అనిపించట్లే. ఎందుకంటే నీ దగ్గర ఇంటర్నోళ్ళు ఎవరు నేను ఎదురు ప్రశ్నించడు కాబట్టి నువ్వు ఏమైనా మాట్లాడతావు. ఇది నాలిక తాటి పట్ట అని అడగాలనిపిస్తుంది కానీ వయసు ఒకటి అడ్డం వస్తుంది నీది. అందుకే మర్యాద ఇచ్చి మాట్లాడుతాను. ఓకే, ఇక నీకు 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఎక్కడెక్కడో 100000 సంవత్సరాలు యొక్క 1000 సంవత్సరాల గురించి అవసరం లేదు కానీ నీ 6000 సంవత్సరాలు కంటే నీ 6000 సంవత్సరాలుగా నువ్వు చెప్తున్న 6000 సంవత్సరాలు బతుకు కంటే చాలా పెద్ద వ్యవహారం నేను చెప్తాను. ఇక్కడ బింబెట్కా అని ఒక ప్రాంతం ఉంది, అక్కడ కొన్ని గుహలు ఉన్నాయి మధ్యప్రదేశ్లో. ఆ గుహల యొక్క వయసు ఎంత తెలుసా? ఆర్కియాలజీ వాళ్ళు చెప్తున్న ప్రకారమే, ఎందుకంటే నువ్వు ఆర్కియాలజీ ఇయర్కియాలజీ అని చెప్పి మాట్లాడావు, నువ్వు మనుషుల గురించి చదవాలంటే కేవలం ఆర్కియాలజీ గురించి కాదన్న ఆంథ్రోపాలజీ గురించి కూడా తెలుసుకోవాలి, నాకంత బుర్ర లేదు. కానీ నువ్వు ఆర్కియాలజీ మాత్రమే మాట్లాడావు కాబట్టి ఇప్పటికీ నేను ఆర్కియాలజీకి కన్ఫైన్ అయి మాట్లాడతా. ఆ బింబెట్కా కేవ్స్ వయసు 1,00,000 సంవత్సరాలు. అక్కడ ఉన్న అతి లేటెస్ట్ పెయింటింగ్, అంటే చివరిసారిగా అక్కడ పెయింటింగ్ వేసిన వాళ్ళు అతి లేటెస్ట్ పెయింటింగ్ ఎంతకాలం క్రితం తెలుసా? క్రీస్తుకి పూర్వం 8000 సంవత్సరాలుది, అంటే ఇప్పటికీ 10,000 సంవత్సరాల క్రితం వేయబడ్డ పెయింటింగు. నీకు దానికి తీసుకొచ్చి ఒక రాయి అయినా చూపించి నీకు గుండు కొట్టించి మతం మార్చుకోవాల్సిన అగత్యం మాకు లేదు, ఎందుకంటే మేము నీలాగా మత మార్పిడి బ్యాచ్ కాదు. నువ్వు ఇక్కడికి వస్తేరా లేకపోతే ఆడనే ఉంటానంటే ఉండు, అక్కడికి వెళ్తే జనాలకి ఇచ్చే ఫెసిలిటీ ఏంటో అది కూడా నీ మాటల్లోనే చెప్తా మళ్ళీ వివరంగా. ఓకే, ఇక ఇది కాకుండా ప్రపంచంలోకెల్లా అతి పురాతనమైన ఆర్కియాలజీ ఫ్యాక్ట్స్ ఏమున్నాయో నీకు చూపించాను నేను, ఒక్కసారి స్క్రీన్ మీద వస్తాను చూడు. టాప్ 8th పొజిషన్లో ఉన్నది ఏంటో తెలుసా? వీనస్ ఆఫ్ హోల్సెల్స్. ఇది 35,000 నుంచి 40,000 సంవత్సరాల వయసు ఉన్నది. ఇవి ఐవరీ స్కల్ప్చర్స్. ఐవరీ అంటే తెలుసుగా మళ్ళీ నీకు, ఇది జర్మనీ ప్రాంతంలో ఉందన్నమాట. ఓకే, ఇక ఇది కాకుండా దీని తర్వాత లైన్ మ్యాన్ ఆఫ్ ద హోలెన్స్టైన్ స్టేడ్ అనమాట, ఇది కూడా సుమారు 35,000 నుంచి 40,000 సంవత్సరాల మధ్యలో చేయబడ్డ ఐవరీ స్కల్ప్చర్సే. ఇక బోన్ ఫ్లూట్స్ ఇది చూడు, ఇది 42,000 నుంచి 43,000 సంవత్సరాల పురాతనమైంది. ఇవి బోన్ ద్వారా చేయబడ్డ సంగీత వాయిద్యాలు అనమాట. బోన్ అంటే తెలుసుగా బొక్కలు అంటారు, నువ్వు ఎముకలు అంటావులే మేము. ఓకే, ఆ తర్వాత ఇవి స్కల్ బీడ్స్, వీటి వయసు ఎంతో తెలుసా? 1,00,000 సంవత్సరాలు. అంటే నువ్వు ఎవడైతే పురాతన మానవుడు అని చెప్పుకుంటున్నావో వాడు భూమి బుట్టక ముందు వాడికంటే కొన్ని వేల సంవత్సరాలు అంటే 1,00,000 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఈ బీడ్స్, ఈ షెల్ బీడ్స్ తయారు చేసి వాళ్ళ ఆభరణాలుగా ధరించారు. వాళ్ళు ఎలా ఆభరణాలుగా ధరించారు? ఏది, మీ ఓడి మనిషిని పుట్టించి వాళ్ళ చంపేస్తానని బెదిరించి ఆడో జంతువును చంపి చర్మపు చొక్కాయల్ని తయారు చేసి తొడిగిచ్చాడు చూడు. వాళ్ళు చర్మపు చొక్కాయల్ని తొడుక్కోవటానికి 1,00,000 సంవత్సరాల ముందే వాళ్ళు అలంకరణ వస్తువులను కూడా తయారు చేసుకున్నారు 1,00,000 సంవత్సరాల క్రితం. ఇక మరో ఆనిముచ్చని చూడు, బ్లాంబోస్ కేవ్ పెయింట్ మేకింగ్ స్టూడియో, ఇది కూడా 1,00,000 సంవత్సరాల క్రితం నాటిది. ఇది ఎక్కడో తెలుసా? సౌత్ ఆఫ్రికాలో ఉన్న వెస్టర్న్ కేప్లోది. ఓకే, ఇక టాప్ 3 పొజిషన్లో ఉంది చూడు, స్టోన్ టూల్స్ అనమాట. హెక్యూలియన్ స్టోన్ టూల్స్ ఎప్పటిది ఇది? దీని వయసు 1.76 మిలియన్ ఇయర్స్, అంటే సుమారు 17,60,000 సంవత్సరాల క్రితం నాటిది. ఇది ఎక్కడదంటే కెన్యా. బాగా ఎలిగొచ్చుకుంది కదా కెన్యా, దాని ఫొటోస్ కూడా చూసుకో ఇక్కడే నువ్వు. ఇక నెక్స్ట్ ఓల్డ్ వన్ స్టోన్ టూల్స్, ఇది ఎప్పుడో తెలుసా? 2.6 మిలియన్ ఇయర్స్, ఇథియోపియా, అంటే 26,00,000 సంవత్సరాల క్రితం నాటిది. ఇక ఆఖరిగా ఇది చూడబ్బాయి, లొమేక్వీ స్టోన్ టూల్స్, ఇది 3.3 మిలియన్ ఇయర్స్, అంటే 33,00,000 సంవత్సరాల క్రితము. ఇది కూడా ఎక్కడో తెలుసా? కెన్యాలోనే. అయితే ఇక్కడ విచిత్రంగా నువ్వు మాత్రం 6,000 సంవత్సరాల సిద్ధాంతానికి కట్టుబడిపోయి ఉండటానికి కారణం ఏంటంటే నువ్వు నమ్ముతున్న ఇజ్రాయెల్ మతంలో ఇట్లాంటికి సంబంధించిన ఏ పురాతత్వ వస్తువు దొరకల. ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళకి అప్పటికి నాగరికత అంటే ఏంటో తెలియదు, నగరాల నగరీకరణ అంటే ఏంటో తెలియదు, కాబట్టి వాళ్ళు అలా వెనకబడి ఉన్నారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే వాళ్ళ మాదిరిగా నీతో నీ ముందు కూర్చుని అమాయకంగా ఇంటర్నోళ్ళు అందరినీ కూడా అదే మధ్యరాత్రి యుగానికంటే వెనక్కి తీసుకెళ్ళిపోయి ఈ 6,000 సంవత్సరాల సిద్ధాంతాన్ని నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నావు కదా ఇంటర్నోళ్ళకి, నీకు కాదు ఇంటర్నోళ్ళకి నిజంగా దండేసి దండం పెట్టాలి. ఇంకా పచ్చిగా మాట్లాడితే వాళ్ళ మలుపులు దండేసి నమస్కారం పెట్టాలన్నమాట వాళ్ళకి.
అంత గొప్పవాడు. ఎందుకంటే ఒక్కడిగా ఒకడన్న బుర్రతో ఆలోచించి మాట్లాడతాడు అనుకుంటా, కానీ ప్రతిసారి నా నమ్మకానికి దెబ్బేస్తున్నారు వీళ్ళు. ఒరే నువ్వు అనుకున్న దానికంటే చాలా పెద్ద పుష్పాంస్ అని చెప్పేసి నిరూపిస్తున్నారు. సరే ఇన్ని పక్కన పెడితే ఇప్పుడు నువ్వు నీతులు చెప్పాలంటే ఈ 6,000 సంవత్సరాలకే ఆదాం పుట్టాడు, 6,000 సంవత్సరాలకు ఆదాం పుట్టిందే నిజం, ఆదాం తర్వాతే మనుషులందరూ వచ్చారని చెప్పాలంటే ఆ సొల్లు ఏదైతే ఉందో అక్కడ కూర్చున్న వాళ్ళకి లేకపోతే ఇంటర్న మాకు కాదు. ఇక్కడ యంగ్ ఎర్త్ థియరీ అని లేదా గ్యాప్ థియరీ అని ఫ్లాట్ ఎర్త్ సొసైటీస్ అని చెప్పేసి మూర్ఖత్వపు సిద్ధాంతాలని నమ్ముకుంటూ లేదు 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 దేవుడు చేసిన మొదటి రోజుకి రెండో రోజుకి మధ్య కొన్ని 1,000 సంవత్సరాల గ్యాప్ ఉంది, అదేవిధంగా ఇప్పుడున్న సృష్టి మొదటి సృష్టి కాదు, ఇది యంగ్ ఎర్త్ థియరీ అని చెప్పేసి మాట్లాడుతున్న అబద్ధాల కోర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెట్టు గడ్డి. వాళ్ళు ఊగొడతారా అంటారా, కాగానే రిటర్న్లో నీకే గడ్డెడతారా, అప్పుడే తెలిసిపోద్ది ఓఫిర్ తాత ఏమంటావు, ఊ అంటావా ఓఫిర్ ఊ అంటావా అని పాటలు పాడుకో వెళ్ళాడా. వినేవాడు ఏదో అయితే చెప్పేవాడు ఇంకేదో అని ఎవరో అంటే చాలా నవ్వుకునేవాడిని. నిజంగా నిజం నిన్ను నీ వినేవాళ్ళనే చూస్తుంటే అట్లాగే అనిపిస్తుంది. కాకపోతే ఇంత దరిద్రంలో కూడా నువ్వు చెప్పిన గొప్ప మాట ఏంటో తెలుసా? అంతేకాదు నీకు ఇంకో విషయం చెప్పాలి, ప్రపంచంలో ఎన్నో ప్రాంతాల్లో సనాతన ధర్మానికి సంబంధించిన ఆనవాళ్ళు, అది దేవతా విగ్రహాలు కావచ్చు లేకపోతే మరేదైనా కావచ్చు, వాటన్నిటికీ సంబంధించిన ఆధారాలు అనేక చోట్ల దొరికాయి. అవి నీకు ఇప్పుడు గూగుల్లో కూడా ఓపెన్ సోర్స్లో దొరుకుతున్నాయి. ఇంకొక పిచ్చ పరాకాష్ఠకు చేరిపోయే మాట ఏంటంటే, నువ్వు చెప్తున్న ఆదాం ఎవడైతే ఉన్నాడో ఆదాంకే ఔలాద్ ఆద్మీ, ఆ ఆద్మీనే మొదటి ఆ మానవుడు అంటానికి ఈరోజు కూడా సైంటిఫికల్ ఫ్యాక్ట్స్ ఏమీ లేవు. అండ్ ఇంకోటి, ఇందాక నేను 8 ఆర్టిఫ్యాక్ట్స్ చూపించాను నీకు, అటువంటి ఆర్టిఫ్యాక్ట్స్లో ఒక్కటైనా సరే నువ్వు ఎవరైతే నిజమైన దేవుడు అని చెప్తున్నావో యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తుకి సంబంధించిన ఆర్టిఫ్యాక్ట్స్ ఉన్నాయా అంటే ఆయన అన్నం తిన్న బొచ్చి కానీ లేకపోతే ఆయన సారా దాని పేరేంటి దాచ్చరసం తాగిన గ్లాసు కానీ, కాదు కూడదనుకుంటే గడ్డం గీసుకున్న బ్లేడ్ కానీ, ఊడిపోయిన బొచ్చు కానీ లేకపోతే తుడిసిన గుడ్డ కానీ, ఏదైనా ఒకటి ఉండాలిగా. అటువంటి ఆర్టిఫ్యాక్ట్స్ ఏదైనా ఉందా? ఊ అంటే ఆ ఖాళీ సమాధి ఒకటి చూపించి ఇక్కడ ఆయన లేడు అనకండి, అక్కడ ఆయన లేడని మాకు తెలుసు, అక్కడే కాదు ఆయన ఎక్కడా లేడని నాకు నమ్మకం మరి. కాబట్టి ఇట్లాంటి పెట్టికొట్టు మాటలు అంటే తెలుసు కదా లంగా మాటలు ఆపేసి కొంచెం నిజాల్లోకి మాట్లాడుకుందాం. కాకపోతే ఈ నిజాల్లో కూడా నువ్వు ఒప్పుకున్న మరో నిజానికి నిన్ను నిజంగా మెచ్చుకొని తీరాలి. అదేంటో ఒకసారి మనోళ్ళు చూడండి, యేసు తప్ప మరొకరు మనల్ని నరకం నుండి తప్పించలేరనేది సత్యం. యేసు ప్రభువును నమ్ముకుంటే పరలోకం గ్యారంటీ, యేసును నమ్మకపోతే మంచోళ్ళకు కూడా నరకమే గ్యారంటీ. ఇది సువార్త. ఏంటి బాబు ఏంటి మళ్ళీ చెప్పోసారి? ఇది సువార్త. గట్టిగా చెప్పాలి. ఇది సువార్త. ఏంటి మంచోళ్ళు మట్టి కరిసిపోతుంటే అది సువార్త? చూస్తున్నారు కదా, ఎవరైనా సరే మంచి పనులు చేసి స్వర్గానికి వెళ్దాం అనుకుంటున్నారేమో, మంచి పనులు ఎప్పుడు మిమ్మల్ని స్వర్గానికి తీసుకుపోవట. మిమ్మల్ని స్వర్గానికి తీసుకుపోవాలంటే ఏంటి, యేసుక్రీస్తుని నమ్మాలట, యేసు మీకోసం చనిపోయాడని నమ్మాలట. అలా తెలియకుండా ఉండటం కోసమే, అలాంటి సువార్తల్ని బ్రేక్ వేయటం కోసమే కొంతమంది బ్రాహ్మణులు, ఎవరు భారతదేశంలో 4% కంటే తక్కువ ఉన్న బ్రాహ్మణులు ఈ సువార్తని నిరోధించడం కోసం ఇట్లాంటి మాటలన్నీ పుట్టించారట. 200 సంవత్సరాల క్రితం వీళ్ళు వచ్చిన సువార్త గురించి తడిసేసి ప్యాంట్లు తడిపేసుకుని గోచీలు తడిపేసుకుని వాళ్ళు అవన్నీ రాసిపెట్టారా? ఏడున్నావు ఓపిరో, ఏడున్నావా నువ్వు? ఇన్ని మాటలు మాట్లాడే నువ్వు ఒప్పుకున్న మాటల్లో నిజమేంటంటే క్రీస్తుని నమ్ముకుంటే మాత్రమే స్వర్గానికి వెళ్తారు అనే మూఢత్వంలో క్రైస్తవులు బతకాలి అని చెప్పావు చూడు, నిజంగా నిన్ను మెచ్చుకోవాలి. అది మెచ్చుకుంటూ నువ్వేమంటున్నావు అంటే భారతదేశంలో మూఢనమ్మకాలు పోవాలంటే అంబేద్కర్ గారు అందుకే చెప్పారు బాగా చదువుకోమని అని చెప్పేసి అంబేద్కర్ గారిని కోట్ చేసావు. ప్రతివాడికి ఆ మహానుభావుడి పేరు వాడుకోవటం ఆటలైపోయింది. నిజంగా మూఢనమ్మకం అంటే ఎవరిది? యేసుక్రీస్తు చనిపోయాడు మీకోసం అని చెప్పి 2,000 సంవత్సరాల క్రితం చనిపోయాడని చెప్తూ ఈ రోజు కూడా ఇంత రొట్టెను పట్టుకుని ఆయన మాంసం అని, ఇంత సారా పట్టుకొచ్చి ఆయన రక్తం అని చెప్పేసి ప్రతి సంవత్సరం తాగుతున్నారుగా, అది మాత్రం నీకు మూఢనమ్మకంలా కనపట్లేదే? ఆ మూఢనమ్మకాన్ని ఖండించాలని ఒక్కరాజు కూడా నీకు అనిపించదే? నువ్వు మళ్ళీ ఎదుటోడికి నమ్మకాల గురించి మూఢనమ్మకాల గురించి మాట్లాడతావు. క్రైస్తవ్యంలో బతుకుతూ బాప్తిజం తీసుకుని క్రీస్తు నమ్మితే తప్ప పరలోకానికి పోము, మంచి పనులు ఎన్ని చేసినా మట్లో పోయినట్టే అని చెప్పేసి నువ్వు నీలాంటి పాస్టర్లు మూఢనమ్మకాల గురించి మాట్లాడుతుంటే ఎలా ఉందో తెలుసా? దయ్యాలు వేదాలు వల్లించడం అనే ఒక సామెత ఉంది, అలాగే ఉంటుంది. అఫ్కోర్స్ నువ్వు నిజంగానే వేదాలు వల్లించావు అనుకో, ఒకసారి నీకు అర్థం కాకపోయినా సరే ఆ సామెత మాత్రం నిజంగా అక్షరాల నిజం అనిపిస్తుంది.
ఈరోజు హిందువులందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇలాంటి వాళ్ళ ప్రచారాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు చెప్పే మాటలు, అంటే ఇందాక చెప్పాక పెట్టికోటి మాటలు, ఈ పెట్టికోటి మాటలకు సంబంధించిన కౌంటర్లని, ఆ కౌంటర్ ఆ వాళ్ళ మాటల్లో ఉన్న తప్పుల్ని ఎక్కువ మందికి ప్రచారం చేయండి. మీరు మాట్లాడలేనప్పుడు మాట్లాడిన వాళ్ళ వీడియోలు తీసుకెళ్ళి చెయ్యి పంపించండి అందరికీ. అదేవిధంగా క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, మీరు నిజమైన దేవుణ్ణి తెలుసుకోవటానికి వెళ్ళుంటే, ఏది దశంభాగాల కోసం వెళ్ళిన వాడు ఏవైనా చెప్తాడు, ఏదైనా చెప్తాడు, ఎలాంటి మాటలని చెప్తాడు, ఎంతకైనా దిగజారుతాడు. కానీ నిజమైన దేవుణ్ణి తెలుసుకోవటానికి వెళ్ళిన వాళ్ళు, నిజమైన రక్షకుడు కావాలి అనుకుని వెళ్ళిన వాళ్ళు, నిజంగా రక్షణ మోక్షం పొందాలి అనుకుంటున్న వాళ్ళు మాత్రం ఆలోచించండి. అబద్ధాన్ని నమ్మి, ఆ అబద్ధాన్ని పదే పదే చెప్పించుకుని, అబద్ధాన్ని నిజంగా చేసి చెప్పే వాళ్ళ ముందు కూర్చుని మోసపోకండి. ధర్మాన్ని తెలుసుకోండి, ధర్మ మార్గంలో బతకండి. మిమ్మల్ని మీ సుకృతాలు మాత్రమే మోక్షానికి చేరుస్తాయి. దైవం పట్ల మీకున్న భక్తి మాత్రమే మిమ్మల్ని మోక్షానికి చేరుస్తుంది తప్ప, దేవుడనే నమ్మకంతో ఏ పనులు చేసినా పర్లేదు, దేవుడనేవాడిని ఒకరిని నమ్మితే చాలు అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు నమ్మేసి మాత్రం దయచేసి అటు వద్దు పోవద్దు అని చెప్పేసి నిజంగా స్నేహపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, భక్తిపూర్వకంగా, వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. నేను కౌంటర్లు ఇచ్చేది, ఎన్కౌంటర్లు ఇచ్చేది ఇలా అబద్ధాల కోర్లకే తప్ప, మీ పట్ల నిజంగా సానుభూతి ఉంది, నిజంగా ప్రేమ ఉంది, భక్తి ఉంది, భయం ఉంది, అన్నీ ఉన్నాయి, బాధ్యత ఉంది, ఆ బాధ్యతతో చెప్తున్నా. ధర్మాన్ని తెలుసుకోండి, ధర్మంగా బతకండి, ధర్మం వైపు రండి. మన ధర్మం పట్ల మనం గర్వంగా చెప్పుకుందాం. వీళ్ళు ఈరోజు కూడా వాళ్ళ మతంలో ఉన్న సిద్ధాంతాలని నిరూపించుకోలేక ఇప్పటికి కూడా ఇలాంటి అబద్ధాలనే ప్రచారం చేస్తూ విదేశాలకు బానిసత్వం చేస్తున్నాడు. ఇందాక అంటున్నాడు కదా, మెసపటోమియా నాగరికత, గ్రీకు నాగరికత, క్రీటు నాగరికత అని చెప్పేసి సుమేరియా నాగరికత అని చెప్తున్నాడు. కానీ భారతీయ నాగరికత ఏదైతే ఉందో అనాదిగా ఉన్నది, దాన్ని మించింది ఏదీ లేదు. భారతదేశపు ఆనవాళ్ళు లేనంత మాత్రాన, ఈరోజు రాళ్ళు లేనంత మాత్రాన ఆనవాళ్ళు లేనట్టు కాదు. భారతదేశంలో ఉండే ప్రతి అణువులో, ప్రతి గాలిలో ఉండే మన భారతీయతకు సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి ఆనవాళ్ళు మీకు దొరుకుతాయి. అది అనుభవించేవాడికి తెలుస్తుంది తప్ప ఇలా అవమానించేవాడికి ఎప్పటికీ అర్థం కాదు. వక్రీకరణలు చేసి పుస్తకాలు రాసుకుని ప్రచారం చేసుకుని బతికే వాళ్ళకి అంతకంటే అర్థం కాదు. శివరాకర్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, అరే భాష అయినా తెలియాలి, శాస్త్రం అన్న తెలియాలి, చరిత్ర అన్న తెలియాలి, చదువుకోరు. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మరోసారి హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్, భారత్ మాతకి.